లిటరేచర్ ని గురించి చెప్పదలుచుకున్నప్పుడు మరీ పురాతన లిటరేచర్ కాకపోయినా ఆధునిక 20వ శతాబ్దం సాహిత్యంలో ఎన్నుకోదగ్గ వారు విశ్వనాథ్ వారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారి యొక్క రచనలు అప్పటికీ ఇప్పటికీ కూడా నవ్యంగానే ఉంటాయి. వీటిని ప్రజల్లోకి ఎక్కించాలి అంటే, అంటే ఆ కాలంలో బాగానే ఉన్నాయి, ఆయన బతుకున్న రోజుల్లోనూ ఆయన ఆంధ్రదేశంలో ఆయన పుస్తకాలు బాగానే ప్రచారంలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బయట దేశస్తులకి తెలుగు అంతగా రాని వాళ్ళకి మన విశ్వనాథ ఎవరు, ఈయన పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఏమిటి, అసలు ఈయన బాధ ఏమిటి, ఈ సాహిత్యం ఏమిటి, ఈయన చాదస్తుడా మామూలు వాడా, చాదస్తుడని కొంత పేరు, కొంతమంది ఏమో మోడర్న్, కొంతమేరే సనాతనుడు అధునాతనుడు అని రకరకాలుగా ఎవరైనటువంటి ఏ రచయిత అయినా ఆయన మీదకి వస్తుంది. అలాగే కృష్ణశాస్త్రి మీద గారి మీద వచ్చినాయి, అలాగే అడవి బాపిరాజు గారి మీద వచ్చినాయి, అందరి మీద వస్తాయి. వీళ్ళందరినీ గురించి చిన్నవాళ్ళకి తెలియటానికి, తెలుగు అంత బాగా చదవడం చేతగాని వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటే మాధ్యమం అయింది. ఈ ఇంగ్లీష్ మాధ్యమంలో చేస్తేనే కానీ ఈ రోజున మనకి గతి లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడండి, ఇంట్లో తెలుగు మాట్లాడండి అది అంటారు, కానీ ఇంటికి వెళ్ళంగానే పిల్లని హౌ ఆర్ యూ డార్లింగ్ అంటారు. సో యు కాంట్ రియలీ పుట్ తెలుగు 110%, ఓన్లీ 70% యూ కెన్ డూ ఇట్. ఈ పరిస్థితిలో సాహిత్యాలు అనువాదం చేయటం అనేటువంటిది చాలా అవసరం. రెండోది, విశ్వనాథ సాహిత్యం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, విశ్వనాథ మీద చాలా రకాల అయినటువంటి వ్యాసాలు వచ్చినాయి. ఈ వ్యాసాలన్నింటినీ కథల్ని నేను కొన్ని ఏమో ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్లోకి. ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్లోనే ట్రాన్స్లేట్ చేశాను. మీ అందరూ చదివి అసలు విశ్వనాథాన్ని అర్థం చేసుకుంటారని, విశ్వనాథాన్ని అర్థం చేసుకోవడంలో మీ సంస్కృతిని మీరు, మీ కల్చర్ని మీరు అర్థం చేసుకున్న ఇది ఉంటుంది. మీ కల్చర్ మీకు తెలియాలి అంటే, మీ సంస్కృతి మీకు తెలియాలి అంటే, మీ సాహిత్యం మీద రీసెర్చ్ చేయవలసిన వాళ్ళలో ఒకడు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇంకా చాలామందే ఉన్నారు వాళ్ళతో పాటు ఈయన. అందుకని ఈ పుస్తకాన్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అక్కడ పెడతారు, కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇక్కడ లేని వాళ్ళు మీ ఇష్టం చూసి వెళ్ళచ్చు, ఇలా పేజీలు తరగేయచ్చు. నేను డబ్ల్యూహెచ్ స్మిత్లో చేస్తున్నాను, నేను ప్రతి పుస్తకాన్ని డబ్ల్యూహెచ్ స్మిత్లో అలాగే చేస్తున్నాను. అన్ని పుస్తకాలు ఎక్కడ కొనగలను నేను, అందుకని వెళ్ళి ముందర వెళ్ళగా చదివేస్తాను అన్నమాట. అట్లాగే వీటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నామో నాకైతే తెలియదు, మీరు ఏదో మేళా పెట్టారు కదా ఆ మేళాలో పెడతాం. ఇది ఎక్కడ ప్రదర్శిస్తారంటే రేపు పెడదాం, ఇవాళ్ళే అక్కడ ఎగ్జిబిషన్ లో పెడతారు. దయచేసి కొనుక్కోండి, సాహిత్య ప్రియులు చాలా మంది ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, సాహిత్యంతో మొట్టమొదటి మనకెరుగు మనం ఎరుగున్న వాళ్ళతో మీ రీసెర్చ్ మొదలు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్.